కాంగ్రెస్లో చేరేందుకు సీఎం సలహాదారుతో మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ కుదరకపోవడంతో డీకేతో రెండు సార్లు భేటైనట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి నుంచి క్లారిటీ రాకపోవడంతో మూడోసారి బీజేపీలో చేరతారంటూ హింట్ ఇచ్చారు మల్లారెడ్డి తాను బిజినెస్ మ్యాన్ అని బీఆర్ఎస్ మీటింగ్లో బాహాటంగా చెప్పిన మల్లారెడ్డి కాంగ్రెస్ కాదంటే తనకు బీజేపీ ఉందని మరోసారి కాంగ్రెస్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మల్లారెడ్డి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రెడ్డి తెలుసుకుందాం శ్రీనివాస్ ఏంటి ఇంతకీ మల్లారెడ్డి చూపు కాంగ్రెస్ వైపా లేక బీజేపీ వైపా ఎప్పుడు తేలనంది వల్లటి ఖచ్చితంగా మరి మల్లారెడ్డి ఏం చేస్తాడనే దాని పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు కూడా మరి ఊహించలేని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది గత పదిహేను రోజులుగా కూడా మరి ఆయన వార్తలో ప్రముఖంగా కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో ఆయన ఇక ఏ పార్టీలో చేరతారనే దాని పట్ల కూడా కొంత ఉత్సాహం అయితే కనిపిస్తోంది ఓవరాల్గా మరి మల్లారెడ్డి గత వారం పది రోజుల నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే మరి సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు ఎవరైతే ఉన్నారో వే రందరెడ్డిని రెండుసార్లు కలిశారు ఇక్కడ మరి కొంత సానుకూల వాతావరణం కనిపించకపోవడంతో మరొకసారి కూడా ఆయన కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి బెంగళూరులో డీకే శివకుమార్తో మరి రెండుసార్లు భేటీ అయ్యారు ఇక మరి రేవంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మల్లారెడ్డి ఇక తన ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు ఇక తాజాగా ఆయన మరి నిన్న ఏదైతే మేడ్చల్కి సంబంధించి మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంటు సన్నాహ సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో నేతలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్లమెంటుకు సంబంధించిన మరి ఈ అభ్యర్థి విషయంలో మరి మీటింగులు నిర్వహిస్తున్న మల్లారెడ్డి తాజాగా మాత్రం ఇక మరి నిన్న తాను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పి అలాగే మరి తను ఖచ్చితంగా మరి ఒకవేళ కాంగ్రెస్ కనుక తనకు పార్టీలో చేర్చుకోకుంటే బీజేపీలో చేరుతానని కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఓవరాల్గా ప్రతి నిత్యం మరి ఫైర్ ఫైర్ బ్రాండ్గా ఉన్న మల్లారెడ్డి తాను ఒక ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్గా తన ఇమేజ్ని కాపాడుకుంటూనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన మరి ఏ పార్టీలో చేరతారనే దాని పట్ల కూడా ఆయన మరి కొంత క్లారిటీగానే ఇస్తున్నారు అయితే మనసులో మాత్రం కాంగ్రెస్లో చేరాలని ఖచ్చితంగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే గతంలో మరి ఇక తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కూడా ఆయన తొడగొట్టి సవాల్ చేయడం కావచ్చు కొంత ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు ఆయన మరి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రా రావడం కావచ్చు మరి రేవంత్ రెడ్డి సీఎం కావడం కావచ్చు మల్లారెడ్డిలో కొంత మరి ఏదైతే మరి ఈ తాను చేసిన వ్యాఖ్యల పట్ల సీఎంగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కడైనా మరి కొంత ప్రతికారం తీర్చుకుంటాడనే భయంతో కూడా ఉన్నట్టు స్పష్టమవుతోంది ఓవరాల్గా మరి అందుకోసమే ఆయన మరి ఇప్పుడు ఆయనతో పాటు తన అల్లుడు మరి రాజశేఖర రెడ్డితో కలిసి మేడ్చల్ అలాగే ఇక మల్కాజ్గిరికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెప్పి ఆయన ఆఫరిస్తున్నారు అయితే దాంట్లో మరి మల్కాజిగిరి సీటు కూడా తన కొడుకు భద్రారెడ్డి కానీ తన కోడలికి కానీ ఇచ్చిన పక్షంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిన క క్రమంలో ఆ యొక్క సీటును కూడా గెలుచుకునేందుకు మరి తను కృషి చేస్తానని చెప్పడం కావచ్చు అయితే ఒకవైపు మరి కాంగ్రెస్ పార్టీ కూడా మరి చేరికలను ప్రోత్సహిస్తోంది సో మరి మా పార్టీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూడా ఆయన చెప్తున్నారు ఇప్పటికే పలు మీడియా సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కనుక బీజేపీ పార్టీ కనుక ఖచ్చితంగా తమ ఎమ్మెల్యేలను కొంత తీసుకునే ప్రయత్నం చేస్తే మేము మా పార్టీకి సంబంధించిన గేట్లు ఓపెన్ చేసిన క్రమంలో బి బీఆర్ఎస్ బీజేపీలు ఎవరు మిగిలరని కూడా మరి చెప్పడం కావచ్చు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేసుకొని మీ పక్కలో కూడా ఎవరు ఉండారని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే ఒక రకంగా మల్లారెడ్డి మరి ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డి కూడా మరి క్లీన్ సీట్ ఇచ్చినట్టేగా భావిస్తున్నారు అయితే రేపో మాపో మల్లారెడ్డికి సంబంధించి చేరిక కాంగ్రెస్లో మరి ఖరారైందనే వార్తలు ఇలా వినిపిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా మరొకసారి మరి బీజేపీ విషయం మరి చెప్పడం పట్ల మరి మల్లారెడ్డి బీజేపీలో చేరతారా లేక కాంగ్రెస్ ఎక్కువ మరి కొంత స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు అనేది మాత్రం కొంత సంశయంగా ఉంది వాలెటీ థ్యాంక్ యూ శ్రీనివాస్